నమస్తే అండి, మాది ఉమా హ్యాండ్లూమ్స్ అండి. మాది ఇక్కడ హౌసింగ్ బోర్డ్లో ఫోరమల్ రోడ్లో ఉంటుంది. మా దగ్గర అన్ని కాటన్ స్పెషల్స్ ఉంటాయి. ఓన్ వివింగ్స్ మావి ఇక్కడ హోల్సేల్ అండ్ రీటైల్ రెండు ఉంటాయి. మా దగ్గర వెరైటీస్ పట్టు వస్తుంది, కాటన్, ప్యూర్ కాటన్స్ ఆల్ వెరైటీస్ దొరుకుతూ ఉంటాయండి. ఇప్పుడు మనం చూడబోతున్న శారీ వచ్చేసి ఉప్పాడ ఫ్యాన్సీ ఐటమ్ అండి. ఉప్పాడలో ఫ్యాన్సీ శారీ అనమాట ఇది వచ్చేసి. మనకి శారీ అంతా కూడా ఏంటంటే డిఫరెంట్, మనకి శారీ అంతా కూడా బర్డ్స్ వర్క్ వస్తుందండి. థ్రెడ్ వర్క్ స్టైల్లో వచ్చేసి మనకి బర్డ్స్ వర్క్ వస్తుందన్నమాట. బర్డ్స్లో కూడా మనకి టూ కలర్ కాంబినేషన్స్ వచ్చేసి శారీ హైలైట్ చేస్తాడు. బోర్డర్ కూడా మనకి సింపుల్గా ఉంటుందండి. బోర్డర్ ఏంటంటే సింపుల్గా మనకి స్ట్రైట్ లైనింగ్ టైప్లో ఇస్తాడు. టిష్యూ స్ట్రైట్ లైనింగ్స్ ఇచ్చేసి హైలైట్ చేస్తాడనమాట. శారీ అంతా కూడా థ్రెడ్ వర్క్తో, బర్డ్స్ థ్రెడ్ వర్క్తో హైలైట్ అయ్యి చాలా నైస్గా ఉంటుంది. మనకి ఉప్పాడ ఫ్యాన్సీ శారీస్ అంటేనే తెలుస్తుంది వెరైటీగా ఉంటాయి. మనకి మెయింటైనింగ్ ప్రాబ్లం ఉండదు. చాలా కంఫర్ట్గా పార్టీ వేర్కి యూజ్ చేసుకోవడానికి చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ఇప్పుడు మనం పళ్ళు చూద్దామండి. పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉందండి. థ్రెడ్ వర్క్ స్టైల్లో వచ్చేసి మనకి బర్డ్స్ శారీలో ఏదైతే బర్డ్స్ వచ్చాయో అదే టైప్లో వచ్చేసి పళ్ళు మనకి హైలైట్ చేస్తాడనమాట. మనకి ఈ టైప్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ రన్నింగ్ స్టైల్ ఇస్తాడండి. మనం కావాలంటే కూడా రన్నింగ్ కుట్టించుకోవచ్చు, లేదంటే మనకి శారీలో వచ్చినట్టు మల్టీ కలర్ కాంబినేషన్ బర్డ్స్ ప్రింట్ కాబట్టి ఏదైనా ఇక్కత్ స్టైల్ కానీ ఏదైనా బ్లౌజ్ డిజైన్ చేసుకున్నా కూడా మనకి వెరైటీగా ఉంటుందండి. ఇందులో ఇప్పుడు మనం కలర్స్ చూద్దామండి. మనకి ఇందులో వచ్చేసి సింగిల్ టూ కలర్స్ కాంబో. ఇప్పుడు మనం చూడబోతున్న శారీ వచ్చేసి బనారస్లో కంచి బోర్డర్ శారీ అండి. ఇది వచ్చేసి బనారస్లో ఫ్యాన్సీ ఐటమ్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఈ శారీలో వచ్చేసి బోర్డర్ ఇలా హైలైట్ అవుతుంది అనమాట. మ్యాక్సిమం ఈ శారీలో ఏంటంటే మనకి బోర్డర్ హైలైట్ అండి. బోర్డర్ వచ్చేసి మనకి కంచి బోర్డర్ స్టైల్లో వస్తుంది అనమాట. బోర్డర్ ఏంటంటే త్రీ టైప్ డిఫరెంట్ వర్క్స్ టైప్లో ఇచ్చే టిష్యూ వర్క్ వచ్చేసి బోర్డర్ వచ్చేసి మనకి సింపుల్గా చిన్న బోర్డర్ టైప్లో ఇచ్చేసి బోర్డర్ ఏంటంటే చెక్స్ టైప్ బోర్డర్ ఇచ్చాడనమాట. చెక్స్ టైప్ బోర్డర్ ఇచ్చేసి దానిపైన వచ్చేసి మనకి ఫ్లవర్ వర్క్ ఇచ్చాడండి. ఫ్లవర్ వర్క్ ఏంటంటే మనకి హైలైట్ టైప్లో డిఫరెంట్గా ఇచ్చాడనమాట. దానిపైన వచ్చేసి మనకి టెంపుల్ టైప్ క్రాస్ టెంపుల్ వర్క్ టైప్లో ఇచ్చేసి బోర్డర్, ఇదంతా కలిపి మనకి బోర్డర్ స్టైల్లో మనకి కంచి బోర్డర్ స్టైల్లో డిఫరెంట్గా ఇస్తాడు. దానిపైన వచ్చేసి డ్రాపింగ్ ఇచ్చాడు, చిన్న చిన్న డ్రాపింగ్ అండి. బోర్డర్లో పైకి వచ్చేటప్పటికి మనకి ఇలా హైలైట్ అవుతుంది అనమాట. ఈ శారీకి వచ్చేసి మనకి బోర్డర్ హైలైట్ అవుతుంది. పైన కూడా మనకి సేమ్ టెంపుల్ టైప్ బోర్డర్ ఇచ్చేసి చిన్నగా ఇస్తాడండి, డిఫరెంట్గా ఉంటుంది. మిడిల్ శారీ మిడిల్లోకి వెళ్తే మనం శారీలోకి వెళ్తే మనకి శారీ అంతా కూడా సెల్ఫ్ థ్రెడ్ వర్క్ స్టైల్లో ఇస్తాడండి. కాంట్రాస్ట్ కలర్లో మనకి థ్రెడ్ వర్క్ స్టైల్ ఇచ్చేసి హైలైట్ చేసి మనకి టిష్యూ వర్క్ హైలైట్ చేస్తాడండి. టిష్యూ వర్క్ ఏంటంటే పెద్ద పెద్ద బూటీస్ టైప్లో ఫ్లవర్ వర్క్ ఇచ్చాడనమాట. మనకి చిన్న చిన్న ప్లాంట్స్ టైప్లో వర్క్ ఇచ్చేసి హైలైట్ చేస్తాడనమాట. శారీ అంతా కూడా హైలైట్ వచ్చేసి చాలా డిజైనర్ టైప్లో ఇస్తాడనమాట. మనకి మన దగ్గర వచ్చేసి ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి. చాలా వెరైటీగా డిజైనర్ టైప్లో ఉంటాయి. మనకి ఇప్పుడు మనం ఇందులో బ్లౌజ్ పళ్ళు చూద్దామండి. పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉందండి. పళ్ళు వచ్చేసి మనకి ఇలా టిష్యూ వర్క్తో హైలైట్ చేశాడండి. పళ్ళు అంతా కూడా గ్రాండ్గా టిష్యూ వర్క్ ఏంటంటే మనకి బోర్డర్ స్టైల్లో పెద్దగా ఇచ్చేసి దాంట్లో ఫ్లవర్ వర్క్ ఇచ్చేసి మనకి హైలైట్ చేస్తాడనమాట. డిఫరెంట్గా ఉంటుంది ఈ స్టైల్ వచ్చేసి. ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దామండి. మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి. బ్లౌజ్ వచ్చేసి మనకి హైలైట్ డిఫరెంట్ వెరైటీగా వస్తాడనమాట. బ్లౌజ్ అంతా కూడా మనకి టిష్యూ వర్క్తో సెల్ఫ్ టిష్యూ వర్క్తో మనకి హైలైట్ అవుతుంది. బ్లౌజ్ అంతా కూడా డిఫరెంట్ వెరైటీగా ఉంటుంది అనమాట. ఈ టైప్ వెరైటీస్ వచ్చేసి మనకి సింగిల్ పీస్ డిజైనర్ వేర్లో ఉంటాయండి. మనకి ఇప్పుడు మనం ఇది చూడబోయే శారీ వచ్చేసి ఇలా డిజైనర్ ఉంది. ఇందులో వచ్చేసి మనకి ఇంకో వెరైటీ ఉందండి. అది కూడా మనకి థ్రెడ్ వర్క్ స్టైల్లో వచ్చేసి హైలైట్ అవుతుంది. ఇప్పుడు మనం ఆ శారీ చూద్దామండి. మనకి ఇందులో వచ్చేసి సేమ్ బోర్డర్ ఇచ్చేసి కడ్డీ బోర్డర్ స్టైల్లో కంచి బోర్డర్ టైప్ అండి. కంచి బోర్డర్ టైప్ ఇచ్చేసి పైన టెంపుల్ వర్క్ ఇస్తాడు. బోర్డర్లో కూడా మనకి ఏంటంటే అలా ఇచ్చేసి డిఫరెంట్ హైలైట్ అవుతుంది అనమాట. మనం శారీలోకి వెళ్తే శారీ అంతా కూడా చెక్స్ డిజైన్ థ్రెడ్ వర్క్ స్టైల్లో ఇచ్చేసి థ్రెడ్ వర్క్ ఏంటంటే మనకి చెక్ పెద్ద పెద్ద చెక్స్ డిజైన్లో ఇచ్చేసి ఫ్లవర్ వర్క్ ఇచ్చేసి హైలైట్ చేస్తాడనమాట. ఇలా వచ్చేసి డిఫరెంట్గా థ్రెడ్ వర్క్లో శారీ అంతా కూడా హైలైట్ చేసి వెరైటీగా ఇస్తాడండి. ఇవన్నీ మనకి డిజైనర్ వేర్లో ఉంటుందన్నమాట. శారీస్ వచ్చేసి మనకి ఇవన్నీ కూడా మనకి సింగిల్ పీసెస్ కాబట్టి ఇలా డిజైనర్ వేర్లో ఉంటాయండి. ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి ఇలా ఉన్నాయండి. మనకి బ్లూ శారీ వచ్చేసి 2,100 పడుతుందండి. మనకి గ్రీన్ శారీ వచ్చేసి 1,400 రూపీస్ పడుతుందండి. ఇవన్నీ కూడా మనకి డిజైనర్లో ప్రైజెస్ డిఫరెంట్ ప్రైజెస్లో కూడా డిజైన్ బట్టి ఉన్నాయండి. డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో కూడా మనకి డిజైనర్ టైప్లో బాగుంటుంది. ఇప్పుడు మనం చూడబోతున్న శారీ వచ్చేసి బనారస్ అండి. బనారస్లో డిజైనర్ టైప్ అనమాట. ఇది వచ్చేసి ఫ్యాన్సీ వెరైటీ. మనం ఈ శారీలో బోర్డర్ చూద్దామండి. బోర్డర్ వచ్చేసి మనకి జెరీ వర్క్తో ఇచ్చాడండి. ఫుల్
జరీ వర్క్ వచ్చేసి బాగా హైలైట్ అవుతుంది ఈ శారీలో. వచ్చేసి బార్డర్లో హైలైట్ ఏంటంటే మనకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చేసి డిజైనర్ టైప్లో ఇచ్చాడు అనమాట. మొత్తం బార్డర్ అంతా కూడా మనకి టిష్యూ వర్క్తో హైలైట్ చేస్తాడు. టిష్యూ వర్క్ కూడా ఏంటంటే మనకి ఎంత నైస్గా ఇచ్చాడంటే అంత నైస్గా ఇచ్చాడండి. బార్డర్లో వచ్చేసి మనకి చూడటానికి బెనారస్ టైప్లోనే ఉండదు అనమాట, ఫ్యాన్సీ ఐటమ్ టైప్లో మనకి హైలైట్ అవుతూ ఉంటుంది, డిజైనర్ టైప్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం శారీలోకి వెళ్తే శారీ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ స్టైల్లో డ్రాపింగ్ టైప్లో ఇస్తాడండి. థ్రెడ్ వర్క్ వచ్చేసి టూ టైప్ డిఫరెంట్ వెరైటీ టైప్లో కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చాడు. డ్రాపింగ్ వర్క్ వచ్చేసి థ్రెడ్ వర్క్ హైలైట్ అవుతుంది. మనకి ఇదే కాంబినేషన్లో పళ్ళులో కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చాడు అనమాట, డిఫరెంట్గా ఉంటుంది అనమాట. పళ్ళు చూద్దామండి. పళ్ళు వచ్చేసి రన్నింగ్ స్టైల్లో ఇచ్చేసి మనకి ఇలా ఉందండి. పళ్ళు వచ్చేసి రన్నింగ్ స్టైల్లో ఇచ్చేసి మనకి బార్డర్ స్టైల్లో మనకి శారీలో ఏదైతే డ్రాపింగ్ వర్క్ ఇచ్చాడో థ్రెడ్ వర్క్ అదే టైప్లో వర్క్ ఇచ్చేసి డిఫరెంట్గా ఇచ్చాడు అనమాట. మనకి స్ట్రైట్ లైనింగ్ టైప్లో వర్క్ ఇచ్చేసి హైలైట్ అవుతుంది. క్రాస్ బార్డర్ టైప్లో ఏంటంటే క్రాస్ క్రాస్ వర్క్స్ ఇచ్చేసి థ్రెడ్ వర్క్తో హైలైట్ అయ్యి డిఫరెంట్గా ఉంటుంది. మనకి శారీకి నాట్స్ కూడా ఉన్నాయండి. పళ్ళులో నాట్స్ వచ్చేసి మనకి టెంపుల్ టైప్ డిఫరెంట్గా ఉంటుంది. నాట్స్ కూడా టెంపుల్ టైప్ ఇచ్చేసి వెరైటీగా ఇస్తాడు. మనకి స్టెప్ వైజ్ నాట్స్ ఉంటాయన్నమాట. మనకి ఈ శారీలో బ్లౌజ్ చూద్దామండి. మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ రన్నింగ్ ఇచ్చాడండి. మనకి శారీలో బార్డర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ స్టైల్లో ఇచ్చాడు అనమాట. రన్నింగ్ స్టైల్లో వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేసి బార్డర్ ఇచ్చాడు. శారీలో మనకి ఏదైతే బార్డర్ ఉంటుందో అదే బార్డర్ ఇచ్చేసి హైలైట్ చేశాడు అనమాట. ఈ టైప్ శారీస్ వచ్చేసి వేర్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. మెయింటైనింగ్ ప్రాబ్లం లేదు, మనకి హైలైట్ అవుతూ ఉంటాయన్నమాట. పార్టీ వేర్స్కి వాటికి చాలా రిచ్ లుక్ వచ్చేసి చాలా డిజైనర్ టైప్లో ఉంటుంది. మనకి ఈ శారీస్ అన్నీ డిజైనర్ టైప్లో వస్తాయండి. డిజైనర్ టైప్లో ఏంటంటే మనకి ఇప్పుడు మనకు వచ్చేసి సింగిల్ పీసెస్ అనమాట, అన్నీ వచ్చేసి సింగిల్ పీస్లో. ఇప్పుడు మనకి ఇదే స్టైల్లో నేను వేరే మోడల్ చూపిస్తున్నానండి. మనకి అదే స్టైల్లో వచ్చేసి ఇంకో శారీ వచ్చేసి, ఈ శారీ ఏంటంటే మనకి డిజైనర్ టైప్లో థ్రెడ్ వర్క్ అంతా కూడా మనకి బోర్డర్ చేంజ్ అయ్యి థ్రెడ్ వర్క్ శారీలో ఏంటంటే శారీ అంతా కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్తో డిజైనర్ టైప్లో ఇచ్చాడు అనమాట. ఈ శారీలో వచ్చేసి ఇలా హైలైట్ అవుతుంది. మనకి శారీ కూడా చాలా ఎక్స్క్లూజివ్గా డిజైనర్ టైప్లో డిజైన్ చేస్తూ ఉంటాడండి. సమ్మర్ స్పెషల్గా మనకి ఎక్కువగా ఏంటంటే టిష్యూ వర్క్ ఇవ్వకుండా థ్రెడ్ వర్క్ ఇస్తాడు. థ్రెడ్ వర్క్ వల్ల ఏంటంటే మనకి సమ్మర్ కాబట్టి చాలా కంఫర్ట్గా ఉంటుంది, మెయింటైనింగ్ ప్రాబ్లం ఉండదు, చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. మనకి శారీ కాస్ట్ వచ్చేసి 1700 రూపీస్ పడుతుందండి. వచ్చేసండి ప్యూర్ కాటన్ కోట అండి. కాటన్ కోటలో మనకి సమ్మర్ స్పెషల్ ఈ ఐటమ్ వచ్చేసి మనకి సింగిల్ పీస్ డిజైనర్ వేర్ అనమాట. డిజైన్ వేర్లో వెరైటీగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్లో వస్తుందండి. థ్రెడ్ వర్క్లో వస్తే హైలైట్ అవుతుంది అనమాట. శారీ వచ్చేసి మనకి సమ్మర్కి స్పెషల్గా బాగుంటుందండి. మనకి ఇప్పుడు బార్డర్ చూద్దామండి. మనకి బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో చెక్స్ డిజైన్లో వచ్చిందండి. చెక్స్ డిజైన్లో థ్రెడ్ వర్క్ స్టైల్లో ఇచ్చాడు, హైలైట్ అవుతుంది. మనకి పైన కింద కూడా సేమ్ బార్డర్ వస్తుందండి. శారీలోకి వెళ్తే శారీ అంతా కూడా మనకి టూ కలర్ కాంబినేషన్స్తో ఫ్లవర్ బూటీస్ వచ్చాయండి. థ్రెడ్ వర్క్తో డిఫరెంట్ హైలైట్ అవుతూ వెరైటీగా ఉంటుందండి. ఇవన్నీ కూడా మనకి సింగిల్ పీసెస్లో వెరైటీగా ఉంటాయండి. మనకి ఈ శారీస్లో వచ్చేసి పళ్ళు కూడా హైలైట్ ఇస్తాడండి, థ్రెడ్ వర్క్ స్టైల్లోనే హెవీ వచ్చేసి. అండ్ దెన్ ఇందులో వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఇస్తాడండి, వెరైటీగా ఉంటుంది. ఈ టైప్ ఫుల్ శారీ అంతా కూడా హెవీగా వస్తుంది కాబట్టి మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేటప్పటికి డిఫరెంట్గా బాగుంటుందండి, వెరైటీగా ఉంటాయన్నమాట ఇవి వచ్చేసి. ఇప్పుడు మనం ఇందులో వచ్చేసి సింగిల్ పీసెస్లో డిజైనర్ వేర్లో ఇప్పుడు ఇంకో శారీ చూద్దామండి. ఇది వచ్చేసి నేను చూపించేది వైట్ కలర్ కాంబినేషన్లో కాటన్ కోటా అండి. మనకి ఇది కాటన్ కోటాలో వచ్చేసి రెగ్యులర్ యూస్కి చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఈ శారీలో బార్డర్ వచ్చేటప్పటికి మీరు చూడొచ్చు డిఫరెంట్గా క్యాటలాగ్ డిజైనర్ వేర్లో ఇస్తాడు. ఏంటంటే మనకి హౌస్ టైప్ ప్రింటింగ్ స్టైల్లో ఇచ్చాడనమాట. కాటన్ సమ్మర్కి వచ్చేసి స్పెసిఫిక్గా ఉంటాయన్నమాట ఈ శారీస్. వచ్చి ఎక్స్క్లూజివ్ డిజైనర్ వేర్ టైప్లో ఉంటాయండి. మనకి చాలా హైలైట్ పీసెస్ అవుతాయి. ఇందులో బ్లౌజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో వస్తాయి, చాలా బేసిక్ కలర్స్ అనమాట. మనకి ఇవన్నీ కూడా ఏంటంటే సింగిల్ పీసెస్ కాబట్టి హైలైట్ చేస్తున్నామండి. హైలైట్ వచ్చేసి మనకి చాలా వెరైటీగా ఉంటాయి. ఇప్పుడు మనం చూసే శారీ వచ్చేసి ఫ్యాన్సీ వేర్లోనే వస్తుందండి, డిజైనర్ వేర్లో వస్తుందన్నమాట. ఈ క్లాత్ వచ్చేసి జూట్ టైప్లో వస్తుందన్నమాట. మనకి జూట్ టైప్లో లైట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఈ శారీ. బార్డర్ వచ్చేసి మనకి స్ట్రైటింగ్ కాటన్ థ్రెడ్ కాటన్ బార్డర్ అండి. కాటన్ మీకు వెరైటీ ఏంటంటే ఈ శారీలో కాటన్ బార్డర్, కాటన్ క్లాత్తో మనకు బార్డర్ డిజైన్ చేశాడనమాట. అందువల్ల ఈ శారీ హైలైట్ డిజైనర్ వేర్లో ఉంటుంది అనమాట. శారీలోకి వెళ్తే మనకి థ్రెడ్ వర్క్ వచ్చేసి చిన్న చిన్న బూటీ స్టైల్లో ఇచ్చాడు. క్రాస్ వర్క్ డిజైన్ వచ్చేసి బూటీస్తో మనకి హైలైట్ అవుతూ డిఫరెంట్గా ఉంటుంది శారీ కూడా. మనకి ఇందులో బ్లౌజ్ వచ్చేసి కూడా హైలైట్ అవుతుందండి. ఎందుకంటే మనకి బార్డర్ ఏదైతే టూ కలర్ మల్టీ కలర్ కాంబినేషన్లో ఏదైతే బార్డర్ ఇచ్చాడో టూ కలర్ స్ట్రైట్ లైన్ అండ్ ప్లెయిన్ వచ్చేసి అదే స్టైల్లో వస్తాడనమాట బార్డర్ కూడా. మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది హైలైట్ అవుతుందండి. మనకి ఈ శారీ ప్రైజెస్ వచ్చేసి 1000 నుంచి 2000 వరకు ఉందండి వెరైటీస్.
లేటెస్ట్ డిజైన్స్, ట్రెండీ ఫ్యాషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అనసూయ సారీస్.